వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలనేటువంటి భావన ఉంటుంది మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరాలి అంటే రేపు వచ్చేటటువంటి ఏకాదశి తిది రోజున ఈ విధంగా చేసినట్లయితే మీ ఉన్న మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బహుళ ఏకాదశిని కామికా ఏకాదశి అని పేరుతో పిలుస్తారు శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఈ యొక్క కామికా ఏకాదశి రోజున ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించినట్లయితే ప్రత్యేకమైనటువంటి దానాన్ని ఇచ్చినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా తొందరగా నెరవేరుతాయి మరి ఈ యొక్క శ్రావణ బహుళ ఏకాదశి రోజున ఏమి చేయాలని అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో దగ్గర దీపారాధన చేసి ఒక చిన్న మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటి అని అంటే ఓం జనార్దనాయనమహ విష్ణుమూర్తికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి ఆ నామాలలో శ్రావణ బహుళ ఏకాదశి నాడు జనార్దన నామాన్ని చదువుకున్నట్లయితే ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి ఓం నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకుంటూ విష్ణుమూర్తి దగ్గర దీపారాధన చేస్తూ విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించండి ఆ తర్వాత ఏమి చేయాలి అంటే వెన్నను మీ చేతితో ఎవరికైనా దానంగా ఇవ్వండి జనార్దన నామం చెప్పుకుంటూ వెన్నను దానంగా ఇచ్చినట్లయితే అతి త్వరగా మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అదేవిధంగా ఈ యొక్క కామికాయి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత అనేది కూడా ఉంది ఈ రోజులలో చాలా మందికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మానసిక ప్రశాంతత లేకపోవటం చాలా మందికి అన్ని ఉన్నా కూడా మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఏదో ఒక కారణంతో మానసికంగా అశాంతి అనేది పొందుతూ ఉంటారు ఆ మానసిక అశాంతిని తొలగించుకోవటానికి ఈ యొక్క ఏకాదశి ఎంతో విశేషంగా సహకరిస్తుంది మానసిక అశాంతిని దూరం చేసుకోవాలి అంటే మీరు వెనను దానంగా ఇచ్చిన తర్వాత ఆవుకి అరటిపండు బియ్యాన్ని ఆహారంగా తినిపించండి అలాగే మీ ఇంటిలో వాయవ్య దిక్కులో ప్రత్యేకమైనటువంటి దీపాన్ని పెట్టాలి వాయవ్య దిక్కు అనేది నవగ్రహాలలో చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటిది చంద్రుడు మానసిక శాంతిని కలిగింపచేస్తాడు కాబట్టి ఈ యొక్క శ్రావణ బహుళ ఏకాదశి రోజున ఇంటిలో వాయువ్య దిక్కులో దీపం పెట్టాలి ఎలా పెట్టాలి అని అంటే ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదల ఆవు నీగిని పోసి రెండు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధి విధానాన్ని పాటించండి దీనితో పాటుగా ఈ యొక్క కామిక ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర తొమ్మిదిలో ఆవునిగిని పోసి రెండు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఒక ఏకాదశి రోజున నవగ్రహాల దగ్గర నమస్కారం చేసుకుని ఓం శ్రీ చంద్రమసే మసే నమ అని పదకొండు సార్లు చదువుకోండి ఇలా చేసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా తొందరలోనే నెరవేరుతాయి మానసిక అశాంతి తొలగిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రావణ బహుళ ఏకాదశి కామిక ఏకాదశి రోజున విష్ణువుని పూజించి ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి